రాష్ట్రంలో స్కూల్ విద్య జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిజ్జిగా మారింది అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాం ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కావల సభలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది మరొక 15 20 సంవత్సరాల్లో డ్రైవర్ ఉద్యోగానికి కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తది ఈ రాష్ట్రంలో ఆ రకంగా ఇంగ్లీష్ విద్య చాలా బాగా వ్యాప్తి చేయబోతున్నాం అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ప్రైమరీ విద్యని పూర్తిగా నాశనం చేస్తున్నారనే భావన అయితే అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి ఇద్దరికి కూడా ఈ రోజున అవగాహన అవుతున్నటువంటి అంశం అని చెప్పి మనం చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో 2017 సంవత్సరంలో ప్రతి తరగతికి కూడా ఒక ఉపాధ్యాయుడు లేక ఒక ఉపాధ్యాయురాలు ఉంటే మీరు వచ్చిన తర్వాత ఆ రకంగా మోడర్న్ ప్రైమరీ స్కూల్స్ ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఆ మోడర్న్ ప్రైమరీ స్కూల్స్ విధానానికి స్వస్తి చెప్పి 2020 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో 53 అనే పేరుతో 80 మంది పిల్లలు ఉంటే అక్కడ ముగ్గురునే టీచర్స్ ని పెట్టి ఎన్ని తరగతులు ఉన్నా కూడా ఆ ముగ్గురునే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి తరగతికి ఒక స్కూల్ టీచర్ విధానాన్ని నాశనం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాకుండా ఆ తర్వాత 2022 లో 3 4 5 క్లాసులు హై స్కూల్లో విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రైమరీకి సబ్జెక్ట్ టీచర్స్ తో టీచ్ చేయించడం మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఎక్కడా కూడా ఎక్కడైతే విద్య బాగా వ్యాప్తి చెందిందో డెవలప్డ్ కంట్రీస్ లో మనం చూస్తే అమెరికా లాంటి గాని లేదా ఫిన్లాండ్ లాంటి దేశంలో గాని లేకపోతే ఇంగ్లాండ్ లో గాని ఇలాంటి సిస్టం ఎక్కడా లేదు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ రోజున అమ్మఒడి ఇస్తున్నాం అనే పేరుతో అమ్మఒడికి పూర్తిగా ఇవ్వలేని పరిస్థితిలో దొంగదారి బట్టి పక్కదారిని బట్టిచి ప్రజల్ని మోసం చేయడానికి విలీనం అని చేసి నువ్వైతే బియ్యం పంచడానికి మాత్రం ఇంటింటికి నేను బియ్యం పంచుతా అన్నటువంటి ఈ ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా నేను చాలా సేవ చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏ మౌలిక వస్తువు అయితే విద్య ద్వారా వికాసం చెందినటువంటి సమాజం ఏర్పడుతుందో అలాంటి మౌలిక అంశానికి సంబంధించి మాత్రం విలీనం పేరుతో పిల్లలకు దూరంగా విద్యను తీసుకెళ్లినటువంటి ఘనత నీతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నన్ను ఆ రకమైనటువంటి ప్రక్రియకి నాంది పలకడం వల్ల విలీనం చేయటం వల్ల నువ్వు ఉద్యోగ అవకాశాలు తగ్గించడానికి నువ్వు చేసే ప్రయత్నం అయితే ఇంకో పక్కన ఏ బిడ్డల కోసం అయితే గ్రామ గ్రామాన పల్లె పల్లెకి గత ప్రభుత్వాలు విద్యాలయాలను ప్రవేశపెట్టి ఆ రకంగా విద్యని ప్రతి ఒక్కరికి అందాలనే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేస్తే ఇవాళ విద్యని సామాన్య మానవుడికి అందకుండా చేసి ఆ రకంగా 6 లక్షల మంది బాలబాలికలు విద్యకు దూరం అయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం విద్య మీద అవగాహన లేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదా అని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నా ఈ రోజున ఎందుకు ఈ రకమైనటువంటి ప్రక్రియ నాకు తెలిసినంత వరకు కొన్ని గ్రామాల్లో అయితే మా మండలంలోకి వస్తే కొల్లిపర మండలంలోకి వస్తే వల్లభాపురంలో ఒక 28 మంది పిల్లలు ఉంటే ఆ 25 మంది 5 తరగతులకు సంబంధించి ఉంటే ఒకే ఉపాధ్యాయుడా లేకపోతే ఉపాధ్యాయులరా వాళ్ళు ఒక్కళ్ళే 5 తరగతుల్ని బోధించే ప్రక్రియకి నాంది పలికినటువంటి
అవగాహన లేనటువంటి విద్య పట్ల ఆలోచన లేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే విధంగా ఇంకొక పీకవారిపాలెం అని చూసుకుంటే అక్కడ 48 మంది ఉన్నారు. అక్కడ కూడా ఒకే టీచర్ తో నడుస్తా ఉన్నారు. అదే విధంగా 78 మంది చోట ముగ్గురు టీచర్లు పెట్టారు. 20 మంది చోట ఒకే టీచర్ని పెట్టారు. 27 మంది చోట మళ్ళీ ఇతర టీచర్లు పెట్టారు. ఆ టీచర్ల నియామకంలో కూడా సరైనటువంటి సమతోకం లేనటువంటి ఇష్టం వచ్చినట్టుగా మీరు టీచర్ నియామకం ద్వారా విద్యకి నష్టం కలిగించే నియామకాలు తప్పితే ఈ రోజున 28 మంది చోట ఉన్న ఒక టీచర్ ఏంటి, అదే విధంగా 22 మంది చోట ఇద్దరు టీచర్లు ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ నియామకాల్లో ఏదైనా నిబద్ధత ఉందా? నీ నియామకాల ద్వారా ఏదైనా విద్యని వ్యాప్తి చేయడానికి ఎక్కడైనా ఆస్కారం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు విలీనం అని తీసుకొచ్చి ఈ రోజున హై స్కూల్స్లో విలీనం చేసి ఏమి సాధిద్దామని చెప్పి 6 లక్షల మంది విద్యార్థులు విద్యను కోల్పోయిన పరిస్థితిలో నువ్వు నిద్రపోతున్నావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజున కొన్ని డైట్ ఛార్జీలు ఏమైనా పెంచావా? 2012లో 3-4 తరగతులు చదువుకునే వారికి డైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 750 రూపాయలు అయితే, చంద్రబాబు నాయుడు గారి టైంలో 1000 రూపాయలు అయితే, అదేవిధంగా 1150 రూపాయలు కేవలం 4 సంవత్సరాల 2 నెలల కాలంలో పెంచినటువంటి ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 2012కి 2023కి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికే 1150 రూపాయలు ఉంటే ఆనాడు 1400 రూపాయలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం 1600 చేసి 14% మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ డైట్ కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఐటీడీఏ ప్రాంతాల్లో ఈ రోజున డైట్ ఏ రకంగా ఇస్తూ ఉన్నారు? నువ్వు చెప్పిన మాటలకి అక్కడ జరిగే పనులకి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, నేను రోజు గుడ్డిస్తున్నాను, 2 సార్లు చికెన్ ఇస్తున్నాను, లేకపోతే పక్కా బియ్యం ఇస్తున్నాను, ఈ రకంగా మీరు రేషన్ని ప్రకటించి ఆ రకంగా డైట్ని మేము చాలా గొప్పగా ప్రతి పిల్లవాడు ఆనందంతో చదువుకునేలాగా అంటే, ఈ రోజున ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ యొక్క ప్రవేశాలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి. నా దగ్గర మంగళగిరి, పొన్నూరు, అదేవిధంగా తాడిగడప, తెనాలి నియోజకవర్గం సంబంధించిన ప్రవేశాలు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో గతంలో 2014-15లో ఉంటే 106 మంది, 2015-16లో ఉంటే 154 మంది, 2016-17లో ఉంటే 158 మంది, 2017-18లో ఉంటే 150 మంది, అదేవిధంగా 2018లో 113 మంది ఉంటే 2021-22కి వచ్చేటప్పటికే 67 మందే అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2022-23 యొక్క ప్రవేశాలు కూడా 69 మంది మాత్రమే ఉన్నారంటే ఏ రకంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎందుకు ఈ యొక్క హాస్టల్స్లో చేరట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఏదో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, నాడు నేడు పేరుతో మేము బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాం, ఎక్కడ కూడా టైల్స్కి తగ్గకుండా వేసాం, రంగులు వేసాం, ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వర్తించి విద్యని అభివృద్ధి పరచడానికి ప్రయత్నించామని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరందరూ కూడా నాడు నేడు పేరుతో చేసినటువంటి స్కూల్స్ ఉంటే హాస్టల్స్ ఉంటే ఎందుకు ఈ హాస్టల్స్లో అడ్మిషన్స్ తగ్గిపోయినాయి? 25% గత ప్రభుత్వంలో 100 మెంబర్స్ చేస్తే ఈ రోజున 25 మెంబర్సే చేరుతున్నారు. ఇవాళ 50% కంటే దాటినటువంటి హాస్టల్స్ ఎందుకు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అడ్మిషన్స్ తగ్గిపోతా ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజున ఇంటర్మీడియట్ విద్య, ఈ రోజున ఇంటర్మీడియట్ విద్య చదువుకునే విద్యార్థి విద్యార్థులకి ఏ గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు 137,000 మంది విద్యార్థి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ ఉంటే, మీరు పాఠ్య పుస్తకాలు ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
2019-20 మేము చాలా గొప్పగా విద్య పట్ల నిబద్ధతతో కూడినటువంటి చిత్తశుద్ధితో విద్యా వ్యాప్తి చేయడానికి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత పాఠ్యాంశ పుస్తకాలను ఇస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికే మీరు కేవలం టీటీడీ సహాయం తీసుకొని టీటీడీ సహాయం ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి టీటీడీ ద్వారా పాఠ్యపుస్తకాలను మీరు ఇచ్చినటువంటి ఘనత మీది రెండో సంవత్సరానికి 3-4 సంవత్సరాలకు మాత్రం టీటీడీ అడ్డం జరిగింది కథ ముగిసింది పేద విద్యార్థులు ఇవాల పాఠ్యపుస్తకాలను కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్ ఇస్ నాట్ ఎషేమ్ టు యు సిగ్గుపడాల్సిన విషయం కాదా ఈ ప్రభుత్వం ఈనాడు విద్యా వ్యాప్తి చేస్తాం డ్రైవర్ కూడా ఇంగ్లీష్ మాట్లాడే పొజిషన్కి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతుంది మీ మాటలు మాటలు కోటలు దాటుతా ఉన్నాయి మా అంశాలు మాత్రం పేదవాడి యొక్క చదువు మాత్రం ఊరు పొలిమేర దాటినటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీవు ఏ రకమైనటువంటి మోసం చేస్తా ఉన్నావు నువ్వు రీఎంబర్స్మెంట్ ఇస్తానన్నావు పీజీలకు రీఎంబర్స్మెంట్ మానేశావు కేజీ టు పీజీ అన్నావు అందరి పిల్లలకి చదువు అన్నావు అందరికీ మేనమామని అన్నావు కానీ ఫేక్ మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒక పిల్లకే పరిమితి అయ్యావు ఒక పిల్లాడికే పరిమితి అయ్యావు మిగతా వాళ్ళందరూ ఏ రకంగా చదువుకుంటూ ఉంటారు ఇలా ఈ రకంగా విద్యని నాశనం చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి దీనికి కూడా రాజకీయ రంగును పొలవటానికి ఇవాళ చదువుకునే పిల్లవాడికి పిల్లలకు కూడా రాజకీయ రంగు పొలవటానికి ఈనాడు నువ్వు చేసే ప్రయత్నం పేదవాడిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే ఇవాళ ఏ రకంగా ఉందంటే భస్మాసుర హస్తంలాగా ఆ చెయ్యి నీ నెత్తి మీదే పెట్టుకున్నట్టుగా ఈరోజు నువ్వు చేసే ప్రక్రియ వల్ల నువ్వు నడిపే విద్యా విధానం వల్ల ఈరోజు సమాజం మోసపోతా ఉంది తల్లిదండ్రులు మోసపోతా ఉన్నారు నువ్వు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నావు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఈ రోజున నువ్వు నీ యొక్క ఇంగ్లీష్ మీడియం విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది బేస్ లైన్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు మీరు బేస్ లైన్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే 17,05,293 విద్యార్థి విద్యార్థులు బాల బాలికలు కనీసం ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని కూడా ఐ లైక్ రీడింగ్ దిస్ ఈజ్ మై హౌస్ అంటాం కూడా చేతగానటువంటి పరిస్థితిలో నీ యొక్క ఇంగ్లీష్ మీడియం విద్యని బలవంతంగా నిర్బంధంగా రుద్దటం వల్ల ఇవాళ బేసిక్స్ను కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి విద్యార్థులు విద్యకి దూరం అయ్యే పరిస్థితి భయపడి ఇది నేర్చుకోగలమా లేదా అని చెప్పి 600,000 మంది విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈనాడు నువ్వు తీసుకొచ్చావంటే ఇదేనా నీ యొక్క ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రతిభ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు నేర్చుకోలేకపోయారు లేదా బీజాక్షరాలు కాళిదాసులాగా రాస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమైనా రాయగలిగిన సత్తా మీ దగ్గర ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా గంజాయి వనంగా మార్చి యువకులంతా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఏ రకంగా విద్యని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక చోట ఎక్కడ కూడా డిఎస్సి నోటిఫికేషన్ను నువ్వు సంవత్సరానికి ఒకసారి ఇస్తాను విద్యా వ్యాప్తి చేస్తానని నేను చెప్పావు ప్రతి పిల్లవాడికి పిల్లలకి విద్య నేర్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పావు ఏ రకంగా బాధ్యత తీసుకుంటావు నువ్వు నాడు నేడు పేరుతో కూడా కొన్ని వేల కోట్లని అవినీతి చేసుకుంటూ బతికినటువంటి ప్రభుత్వం నీదైతే ఈ విద్య వాళ్ళకి ఆ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు నేర్పుతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బైజు వాళ్ళది నేను విద్య తీసుకొచ్చానని చెప్తా ఉన్నావు టెక్నికల్గా నేను చాలా బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ క్వాలిఫైడ్ పీపుల్తో నేను విద్యను అందిస్తాను ఎక్కడయ్యా ఏ ఊర్లోనయ్యా ఏ గ్రామంలోనయ్యా ఏ పల్లెలోనయ్యా ఎవరు ల్యాప్టాప్లు ఇచ్చానన్నావు గతంలో సైకిళ్ళు ఇస్తే ఆ సైకిళ్ళు తీస్తావు ఆడబిడ్డలకి చదువుకోవడానికి సైకిల్ ఇస్తే దూరం నుంచి అయినా వచ్చి హై స్కూల్లో చదువుకుంటుందంటే అలాంటి సైకిల్ తీసావు ఇవాళ ల్యాప్టాప్ ఇచ్చారన్నావు ఎవరికి ల్యాప్టాప్ ఇచ్చావు ఏ క్లాస్కి ల్యాప్టాప్ ఇచ్చావు ఏ రకంగా టెక్నాలజీని పెంచడానికి ప్రయత్నించావు ఏ రకంగా టెక్నికల్గా వ్యాలిడిటీ ఉన్నటువంటి ట్రైనింగ్ పీపుల్ నీ దగ్గర ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందని చెప్పి ఏ రకంగా విద్యను వ్యాప్తి చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని సెంటిమెంట్ని మాటల్ని రాజకీయ లబ్ధి పొందడానికి చెప్పే మాటల్ని అది విద్యకు ఉపయోగపడిద్దా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు పాస్ పర్సంటేజ్ గతంలో ఏ రకంగా ఉంది
ఇవాల్ నేను అడుగుతా ఉన్న ఒక్క సెంటెన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం లో మాట్లాడలేనటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ని నేను బ్రహ్మాండంగా పాస్ చేశానని చెప్పి చూపిస్తూ ఇవాల్ నేను అడుగుతా ఉన్నాను ఏ రకంగా వాళ్ళు క్వాలిఫై అయ్యి సమాజంలో వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఈ యొక్క కాంపిటీటివ్ వరల్డ్ లో ఈ డిజిటల్ గ్లోబలైజేషన్ లో ఏ రకంగా వాళ్ళు పైకి ఎదుగుతారని చెప్పి ఒకసారి ఆలోచన చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పైగా పీజీ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళెవ్వరికీ రీయింబర్స్మెంట్ లేదు గతంలో అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నావు ఇది ఒక గొప్ప మోసం నువ్వు తీసుకున్న యూనివర్సిటీస్ లో ఎవరైనా చదవాలి అంటే ఎక్కడైనా చదవాలి అంటే ఒక్కొక్క యూనివర్సిటీలో అవకాశం రావాలంటే ఆ యూనివర్సిటీలో క్వాలిఫై అవ్వాలంటే ఆ యూనివర్సిటీలో 2 కోట్ల రూపాయల్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఆ 2 కోట్లలో నేను 1 కోటి ఇస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉంటే అది కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఆదాయం మించిన వాళ్ళైతేనే ఎలిజిబిలిటీ అంటే పేదవాడికి చదువుకునే ఆస్కారం లేదా విదేశానికి వెళ్ళి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా నీకు పేదవాడి పట్ల పేదవాడి యొక్క విద్య పట్ల పేదవాడి యొక్క అభివృద్ధి పట్ల పేదవాడి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధానం పట్ల నీకున్న ఆలోచన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు నువ్వు 10 లక్షల రూపాయల ఆదాయం ఉంటేనే ఎలిజిబిలిటీ అని చెప్పావు నువ్వు కోటి కట్టుకుంటే నేను కోటి కడతానన్నావు కోటి ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాడయ్యా ఎవడైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరైతే చదువుకోవడానికి అవకాశం ఉండి ఆర్థికంగా లేనివాడు నీ దగ్గరికి ఆశ్రయం కోసం వస్తే నువ్వు ఉత్త చేతులు చూపిస్తూ నువ్వేదో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించి జగనన్న విదేశీ విద్య అంబేద్కర్ పేరు మార్చి నువ్వు చేసినటువంటి ఘనత సభ్య సమాజం కూడా సిగ్గుపడేలాగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇంతకీ ఒకటే ఒకటి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకుంది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం విలీనం పేరుతో స్కూళ్ళు మూసే ఈ ప్రభుత్వం సరైన డైట్ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం కనీసం ఈ రోజున ఛార్జీలు ఏ రకంగా పెరిగిపోయినాయో మనందరికీ తెలిసిన అంశం ఈ రోజున ఏ వస్తువు చూసినా కూడా రూపాయికి 2 రూపాయలు అయినటువంటి పరిస్థితి ఈరోజు చూసుకోండి ఏ వస్తువు అయినా సరే ఈ రకమైనటువంటి కూరగాయలు మీరు కొనుక్కోమంటున్నారు అక్కడ ఎవరైతే భోజనాలు పెడతా ఉన్నారో కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఈ డైట్ ద్వారా ఏ రకంగా భోజనాలని వసతిని కల్పించగలదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడైనా వహించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీని మీద ఎప్పుడైనా సమీక్షలు చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సమీక్షలు చేయకపోగా ఈ రోజున మీరు 4 నెలలకు ఒకసారి ఈ డైట్కి ఇస్తూ ఉంటుంటే ఏ రకంగా అక్కడున్న కలెక్టర్స్ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్స్ కానీ ఐటీడీలో ఉన్న పిఓస్ కానీ ఏ రకంగా వీళ్ళకి చదువుని చెప్పిస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఇలాంటి దుర్మార్గపుట్టు ఆలోచనతో కూడినటువంటి పాలన స్వస్తి పలకాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.